విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు దుర్గగుడి రథం, వెండి సింహాలు మాయంపై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తున్న మమ్మల్ని బయటకు వెళ్లకుండా చేయడం దుర్మార్గమన్నారు. కనీసం జనసేన కార్యకర్తలు కార్యాలయానికి రాకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. తక్షణమే దుర్గగుడి ఈవో సురేష్ బాబును సస్పెండ్ చేయాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు. సింహాలను మాయం చేసిన వారిని అరెస్ట్ చేయాలని కోరారు. పోలీసులు కూడా పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. నువ్వు ఐఆర్ రిజిస్టర్లో సంతకం చేసుకొని స్వాధీనం చేసుకున్నటువంటి నువ్వు పోలీసులు కూడా పక్కదారి పట్టిస్తున్నావు అంటే ఫస్ట్ నేను చీటింగ్ కేసు నమోదు చేయాలి. ఎంక్వైరీ ఈవో సురేష్ బాబు దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఎంక్వైరీ ఈవో సురేష్ బాబు గారి దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఇదే ప్రధానమైన డిమాండ్. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ విచారణ జరిగింది? విగ్రహాల మాయంపై విచారణ పక్కదారి పట్టించి చివరికి దీన్ని కూడా మసిపూసి మారేడుకాయ చేసి అమాయకుల్ని కుట్రలో ఇరికించి బలి పశువు చేసే ప్రయత్నం చేస్తే జనసేన పార్టీ తరఫున ఉపేక్షించమని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.